तेलंगाना रियासत की दहाई की तकरीबात के मौके पर मेदक ज़िले के चिन्नशंकरपेट मंडल के ख्वाजापुर मिर्ज़ापल्ली तांडों में मुनाकिदा प्रोग्राम में आज एमएलए मेदक ने शिरकत की। इस मौके पर मकामी आवामी नुमाइंदों ने गर्मजोशी से एमएलए का खैर मकदम किया। इस मौके पर एमएलए ने नव तामीर शुदा ग्राम पंचायत दफ्तर की इमारत का संग बुनियाद रखा। उन्होंने इस मौके पर खिताब करते हुए कहा कि चीफ मिनिस्टर KCR तांडों की तरक्की के लिए छोटे गाँव पंचायतें बनाए हैं। एमएलए ने कहा कि मरकजी हुकूमत ने तावुन न करने के बावजूद कबाइलियों को 10% रिजर्वेशन दिया है और चीफ मिनिस्टर ने सरकारी तौर पर सेवालाल महाराज की योम पैदाइश का भी ऐलान किया है। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत। వేరే గ్రామం కింద ఉంటే ఆ గ్రామం అన్ని తీరినాక మన దగ్గరకు వస్తుంది, కానీ మన గ్రామంలోనే పంచాయతీ కావడం వల్ల మనకున్న సమస్యలు కూడా వెనువెంటనే తీర్చుకొని మళ్ళీ ఇంకా కొత్తగా ఏమైనా ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఉంటది కాబట్టి గ్రామ పంచాయతీలు చేయడం జరిగింది. ఇంకా గ్రేట్ ఏంటంటే తాండా వాళ్ళకు మన తెలంగాణ రాష్ట్రం ఎవరైతే తెలంగాణ వచ్చినాక ఎస్టీలందరూ ఎక్కువ మొత్తంలో ఒక దగ్గర రావడం వల్ల జనాభా పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పి మాట నిలబెట్టుకుని 10% రిజర్వేషన్ కూడా కల్పించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం మాత్రం మొండి చేయి చూపెడతా ఉంది. మనం చేస్తా ఉన్నా కానీ కేంద్ర ప్రభుత్వం అన్నిటికీ నిరాకరిస్తా ఉంది. అయినా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నింటిలో కూడా రిజర్వేషన్ పాటించే విధంగా చొరవ తీస్తా ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా కూడా ఈ గ్రామ ఈ తాండాలు ఇంకా ఏ సమస్య ఉన్నా వాటి తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మన నాయకులు గారు మీరు గారు అందరూ చక్కగా పనిచేస్తా ఉన్నారు, మీకు అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మన సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను కూడా ప్రభుత్వం వచ్చినాక అంతకుముందు ఎవరు పట్టించుకున్నారండి? సేవాలాల్ మహారాజ్ అంటే ఎవరో తెలియకుండానే కనుమరుగు చేసిండు, చరిత్రనే కనుమరుగు చేసిండు. కానీ తెలంగాణ వచ్చినాక మన గౌరవ ముఖ్యమంత్రి గారు సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ఘనంగా మనకు సంవత్సరానికి జరిగే ఉత్సవం రోజు అందరిని కలిసి విందిచ్చి గొప్పగా ప్రభుత్వ పరంగా జరిపిస్తా ఉన్నాం. ఎంత అంటే మన సేవాలాల్ మహారాజ్ ఎంత గొప్పోడో ఆ గొప్ప వ్యక్తికి మనం గౌరవం ఇచ్చుకుంటా ఉన్నాం. అదేవిధంగా బంజారా భవన్ హైదరాబాద్ నగరంలో 5 ఎకరాలు ఇచ్చి బంజారా భవన్ కట్టుకున్నాం. అట్లనే మెదక్ లో కూడా 1 ఎకరం బంజారా భవన్ కోసం అని చెప్పి తాండావాసుల కోసం 1 ఎకరం కేటాయించడం జరిగింది. త్వరలోనే దానికి ఒక అక్కడ బిల్డింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే మన జిల్లాలో తాండవాసులు అందరూ కలిపి ఒక భవనం ఉంటే, గిరిజన భవనం ఉంటే అక్కడ అందరు వచ్చినప్పుడు సామూహికంగా మీటింగ్ పెట్టుకునే అవకాశం ఉంటది కాబట్టి మెదక్ లో కూడా ఒక మంచి ల్యాండ్ ప్రైమ్ ల్యాండ్ కూడా ఒక ఎకరం కేటాయించడం జరిగింది. అక్కడ కూడా ఒక భవనాన్ని తప్పకుండా త్వరలోనే ఏర్పాటు చేస్తాం.